అధికార పార్టీ తరఫున సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారు అయితే ఈ సభకు సంబంధించి సభ నిర్వహించొద్దంటూ కొంతమంది వ్యక్తులు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు అయితే నిన్న దీనికి సంబంధించి సభ నిర్వహణకు ఎటువంటి అడ్డంకు లేదంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది అయితే మరొకసారి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అసలు సభ నిర్వహించడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి లేకపోతే సభకు సంబంధించి ఎందుకు అడ్డుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి ఈరోజు వైరల్ డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కమల గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి ఇల్లు నరసింహారెడ్డి గారు బీజేపీ నుంచి నమస్తే అండి అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మనతో పాటు జూమ్లో ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు అదేవిధంగా మనతో పాటు మానవత రాయ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జాయిన్ అవుతారు కమల్ గారు మొదటిగా ఏమంటారు విశ్లేషణగా ఏంటి దీని మీద మీరు ఏం చెప్తారంటే సభకు సంబంధించి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరోపక్క ఇంకో కామెంట్ కూడా వినబడుతుంది ఒకటి ఏపీలో కూడా ఒక ఉప ఎన్నిక జరుగుతుంది తిరుపతికి సంబంధించి ఆ తిరుపతి ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కరోనా వేవ్ ఎక్కువగా ఉందనే కారణంతో దాన్ని రద్దు చేసుకున్నారు సో ఇక్కడ ఆ కేసీఆర్ సభ నిర్వహణకు సంబంధించి రైతులు ఏమంటున్నారు అసలు యాప్ చేయడానికి కారణం ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్ల రెండు బై ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే రాజకీయాల్లో పట ప్రస్తుతం ఉన్నటువంటి తరంలోపల నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయమైనటువంటి అన్నిటికంటే ముఖ్యం రాజకీయాల్లో పట్ట పార్టీలకు సీట్లు రావాలి గెలుపువటం అనేటువంటి సహజం కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రజల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో పట్ట రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్ల రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ఒకరు రాజకీయంలో ఉద్దండులు రాజకీయ చాణక్యుడు అపరమేధవి కేసీఆర్ ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రిగా మొదటిసారి అదే నుంచి యుక్త వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపు అంటే రెండు రాష్ట్రాల్లో పట రెండు ఒకే రకమైన ఎన్నులకు రెండు వివిధ రక అంటే ఆలోచనలతో ముందుకోవడం జరుగుతున్నది అంటే ఇప్పుడు ఈరోజు సాగర్ లోపట రైతులు ఎవరైతే ఉన్నారో మా పొలంలోపట మా యొక్క అనుమతి లేకుండా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మా అనుమతి లేకుండా కేసీఆర్ గారు బహిరంగ సభ పెడుతున్నారు ఒకటి మా అనుమతి లేకపోవడం ఒక విషయం రెండవది ఏమైతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో పట్ల అధికార పార్టీ వాళ్ళు చూసి చూసినట్టు వారి మా ఆరోగ్యాన్ని పాడేయడానికి వీళ్ళ సభ ద్వారా సృష్టించి మా ఆరోగ్యాన్ని పాడేయాలనుకుంటున్నారనేటువంటి కామెంట్ రెండవది దీని గురించి యుగతులసి సేవ ఫౌండేషన్ శివకుమార్ గారు ప్లస్ రైతులు హైకోర్టు నిన్న కూడా ఆశ్రయించడం జరిగింది నిన్న కోర్టు అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో అని చెప్పి చెప్పడం జరిగింది అంటే రైతుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కంటే అత్యవసరం లేదు అనడానికి ఆస్కారం లేదు మళ్ళీ ఏమన్నా మాట్లాడితే కోర్టులు కోర్టు ధిక్కరణ అని చెప్పేసి అనే మాట అంటుంది నిన్నటిది ఈరోజు రావడం జరిగింది కోర్టుకు ఈరోజు కోర్టుకు వచ్చినప్పుడు ఏమైంది సీఎం కేసీఆర్ సభకు ఎలాంటి అవధానం లేకుండా కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే కోర్టులు సామాన్యుని కోటి సెలబ్రిల కోటి రాజకీయ నాయకుల కోటి మామూలు మనుషుల కోటి ఈ రకమైనటువంటి తీర్పులు ఇస్తున్నట్టు గత కొంతకాలం నుంచి మనం గమనిస్తే తెలిసిపోతూ ఉంది ఎందుకంటే సభ జరిపితే ఒక మాట జరపకపోతే ఒక మాట అనేటువంటి సెకండ్ రీచ్ కాకపోతే నైతిక విలువలు ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో పట్ట వీళ్ళు ఆచితూచి వ్యవహరించట్లేక నిస్ నిస్సిగ్గుగా అంటే ప్రజల ఆరోగ్యం వాళ్ళ మీరు ఉంటే బతుకుతే బతుకుర్రి సాగుతే సాగుర్రి మాకైతే ఓట్లు కావాలి సీట్లు కావాలి ఎందుకంటే జీవో నెంబర్ అరవై తొమ్మిది అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పట్ట డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జీవో నెంబర్ అరవై తొమ్మిది తీసుకొచ్చిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధినేతనే నేడు హాలయాలు సభ పెట్టాలని నేర్చుకున్నాను అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజల శ్రేయస్సు కోసం ఈ మీరు ఈ విధంగా ఉంటే ఈ విధంగా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఒక జీవో తీసుకువచ్చినటువంటి వ్యక్తే ఈ ఈరోజు లక్షలాది మందిని తరలించి సభను ఏర్పాటు చే విజయవంతం చేయాలనేటువంటి దిశానిర్దేశం చేస్తున్నారంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే నో నోటితో మాట్లాడి నోసుతో వెక్కించే సందర్భంగా ఉన్నది ఈ ఈ రకంగా ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరకు వెళ్ళి వెళ్ళిన ఈ ఫైల్ను హైకోర్టు అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ సరే రాజకీయ నాయకులకు సీట్లు కావాలి ఓట్లు కావాలి ఇది వేరే వాళ్ళది మారదు వాళ్ళ ఆలోచనలు మార కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినటువంటి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో విషయాలు సుమోటో తీసుకునే కేసులుగా తీసుకొని వాళ్ళకు న్యాయం చేసినటువంటి కోర్టు కూడా రైతులు అన్నమూర్ రామచంద్ర మేము రోగన బాధపడతాం మేము జత్తాం మా కుటుంబాలు రోగలు పడతాయి ఈ సభ జరపకుండా కాస్త ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి పోతే వాళ్ళం కూడా పక్కన పెట్టేసి సభకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందాక అంటే సామాన్య మానవుడు ఇంకెవని కోని చెప్పుకోడు ఇందాక మామూలుగా ఊర్లో ఏమైనా అయితే పోలీసు వాళ్ళకి పోతారు పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తే రాజకీయం లేదు రాజకీయం చేస్తే చిన్నప్పుడు నుంచి ఇప్పటికైనా ఒకటే మాట రబ్బాయి ఏమైనా తప్పు చేస్తే నీ సంగతి చూసుకుంటా కోర్టులో చూసుకుంటా నీ సంగతి కోర్టుకోదాంపా అంటాడు అంటే కోర్టు కోయినా కానీ నీకు న్యాయం జరగకపోతే మరి వాడు ఏడుకోయవాన్ని కోస చెప్పుకోడు ఓకే కోర్టు కోయినా కానీ న్యాయం జరగపోతే ఏడుకోని కోస చెప్పుకోడు అంటే గెలుపు ఓవటం అనేటువంటిది ఈ రోజు జరగబోయే ఎలక్షన్ లోపల నోముల భగత్ అనే వ్యక్తి అక్కడ గెలవకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా ఓలిపోయేది ఉన్నదా రాజకీయంగా నష్టం జరిగేది ఉన్నదా ఈరోజు ఏమైనా భూ ప్రకంపనలు వచ్చేదిన్నదా ఏమీ లేదు కదా అంటే వంద మందిలో ఇంకొక ఒక్క వ్యక్తి నోములో భగత అవుతాడు తప్ప కంటే ఉప ఎన్నికలకి అధిక ప్రాధాన్యత మన గత నుంచి కూడా గమనిస్తున్న విషయం చరిత్రలో కూడా ఉప ఎన్నిక అంటేనే దానికి అక్కడ హార్బాటాలు కానీ మీటింగ్లు కానీ ఖర్చులు కానీ అంటే గతంతో పోలిస్తే ఉప ఎన్నికలకి ఈ మధ్య కాలం అంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ ఏర్పాటుకు తర్వాత ఉప ఎన్నికల్లో పట్ల చాలా మార్పు వచ్చింది ఉప ఎన్నికలు అంటే ప్రతి పార్టీ అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట తెలంగాణ మూమెంట్లో వచ్చినప్పుడు వీళ్ళతోటి వీళ్ళ పార్టీని అంచవేసే క్రమంలో కూడా వీళ్ళు వీళ్ళకు వీళ్ళు రాజీనామాలు చేసినప్పుడు అప్పటి ఉప ఎన్నికలకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు అంటే ప్రజలే వీళ్ళని గెలిపించుకోవడం కోసం సిద్ధమై ముందుకున్నట్టు ఆ తర్వాతి కాలంలో పార్టీని ఒక పార్టీని తొక్కడం కోసం జరిగిన ఉప ఎన్నికలు వేరు కానీ నేడు ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్ పట్ల రెండు ఎమ్మెల్యే స్థానాలు కొట్టిండు ఇప్పుడు ఈ ఎలక్షన్లో పట నోములబగత అంటే అక్కడ ఓటు ప్రజలు ఎవరికి వేయాలనేటువంటిది ముందే నిర్ణయమే ఉంటుంది ప్రజా రాజకీయ పార్టీలు తిరిగినంత మాత్రాన రాత్రికి రాత్రి అక్కడ ఏం చేంజ్ అవ్వదు ముందే ప్రజలు నిర్ణయించుకుంటారు అక్కడ పోయి ఏ బటన్ మీద ఏది నొక్కాలో ముందే నిర్ణయించుకుంటారు అలాంటి సమయంలోపట ఈ ఒక వ్యక్తి గెలవ గెలవడం ఓడిపోవడం నేను వాళ్ళు ఓడిపోవాలని నేను కోరుకోను గెలవాలని కోరుకోను అక్కడ గెలుపోవటం అనేటువంటిది అది కాలాన్ని నిర్ణయిస్తుంది కానీ ఒక్క నోముల బగత్ విషయంలో పడ్డ ఈరోజు అక్కడ ఆ ఒక్క వ్యక్తి గెలవకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా కోల్పోతుందా లేదు ఇదే విషయాన్ని పక్క రాష్ట్రంలో పట్ట జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు చిత్తూరులో పట్ట నాలుగు కేసులు అయినాయి కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ తిరుపతి సభకు రావడం లేదు అని చెప్పేసి బహిరంగంగా ప్రజలకు ఒక లేఖ రాయడం జరిగింది లేఖ రాస్తూ లేఖలో ఏం మాటలు పొందుపరిచిండు ఓకే నేను చేసిన సంక్షేమ కార్యక్రమం చూసి తిరుపతి అభ్యర్థికి ఓటు వేయండి మీ ఆరోగ్యం కంటే నాది ఏది ఎక్కువ కాదు అలాంటి ఆలోచన ఇక్కడ ఎందుకు రాదు పోనీ రాకున్నా పర్వాలేదు రైతులు కోర్టు మెట్లు మెట్లెక్కినప్పుడైనా సరే నేనే విత్డ్రా చేసుకున్నట్టు ఈయన గౌరవం కూడా దక్కేది కదా అలా కాకుండా ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి ఇంత రాజకీయం అవసరమా రైట్ శ్రీనివాస్ గారు